కోటి ఎకరాలకు నీరిస్తాం, కోటి ఎకరాల మాగాణిని చేస్తాం. దేశంలో అన్ని రాష్ట్రాలు బియ్యాన్ని ఎంత అందించినాయో ఒక్క తెలంగాణ రాష్ట్రమే అంత అందించిందని చెప్పి గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు దానికి విరుద్ధంగా ఈరోజు కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో వడ్ల కొనుగోలు ప్రారంభమైతే కోతలకు సిద్ధపడ్డటువంటి తెలంగాణ రైతులు మాత్రం కళ్ళల్లో నీళ్లు చూలు తిరుగుతున్నాయి. ఏమవుతుందో ఒక అనే ఒక ఆందోళన మాత్రం తెలంగాణ రైతాన్ని వెంటాడుతూ ఉంది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని, మీరు చెప్పిన మాటలు, మీరు ఇచ్చిన ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లు నేను గుర్తు చేస్తూ ఉన్నా. 27 మార్చి 2020 ప్రతి పంటకు నీరిస్తాం, అంటే వర్షాకాలం పంటకైనా ఎండాకాలం పంటకైనా ఏ పంట వేసుకున్నా, అది మొక్క పంట అయినా పత్తి పంట అయినా అది వరి పంట అయినా నీళ్లు అందిస్తామని చెప్పి ప్రకటించిన వారు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే రోజు ప్రతి గింజను, ప్రతి పంటను కొంటాం, కందులు సేకరించినాం, మొక్కజొన్నలు కొన్నాం, వరిని కొంటున్నాం. దేశంలో ప్రతి పంటను, ప్రతి గింజను కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి స్వయంగా ప్రకటించిన వ్యక్తి కూడా కేసీఆర్ గారే. అదే కేసీఆర్ గారు మార్చి 30 నాడు సాగర్, నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఐకేపీ సెంటర్లు పెడతాం, సకాలంలో తెరుస్తాం, ప్రతి గింజ కొంటాం, ఆయనే మాట్లాడాడు. అదే ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 13 నాడు వరి వేయడమంటే ఉరివేసుకోవడమే స్వయంగా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. నవంబర్ 21 మళ్ళీ 2021 మళ్ళీ ఏమనిపించిందో, ఏమి వాడికి వచ్చిందో కానీ ప్రతి గింజ కొంటాం. ఇవన్నీ నేను చెప్తున్నాయన్నీ కూడా వాళ్ళ అధికార పార్టీ పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో కానీ, వాళ్ళ అధికార టీవీ ఛానల్ అయినటువంటి టీవీస్లో కానీ ఇవన్నీ కూడా నిక్షిప్తంగా ఉంటాయి. రెండవది, అదే ముఖ్యమంత్రి గారు గొప్పల కోసం రాయించుకున్నటువంటి వార్త నమస్తే తెలంగాణలో రాశారు. ఇది నమస్తే తెలంగాణలో ప్రచురించబడినటువంటి వార్త. దీంట్లో 2004 నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఈ ధాన్యం కొనుగోళ్ళ మీద ఎంత ఖర్చు పెట్టిండు, ఖర్చు అంటే ఇన్వెస్ట్ చేసిండ్రు, మళ్ళీ వస్తాయి కాబట్టి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత వాల్యూ ఆఫ్ ప్యాడీ కొన్నాం అనే దానికి ఒక షీట్ ఇచ్చిండ్రు. 2013 కంటే ముందు మనకు అక్కర్లేని సబ్జెక్ట్ కాబట్టి 2014 నుంచి వెళ్ళి 2014-15 సంవత్సరంలో 3,391 కోట్ల రూపాయలు, 15-16 3,399 కోట్ల రూపాయలు అట్లా చెప్పుకుంటూ పోతే 2020-21లో, ఇది మేము చెప్తున్న లెక్క కాదు, నమస్తే తెలంగాణ పత్రికలో వాళ్ళు రాయించుకున్నా, అంటే ఈ రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఎట్లా పురోగమించింది, ఎంత గొప్పగా పంటలు పండిస్తున్నాం, దేశానికి ఎట్లా పట్ల అన్నం పెడతా ఉన్నామని చెప్పి ప్రగల్భాలు పలికేదానికోసం చెప్పుకున్నటువంటి రాయించుకున్న వార్తలో ఈ వార్త. నిజంగా రైతులంతా కూడా 6 కాలం కష్టపడి పంటలు పండించి ఇంత సంపద ఉత్పత్తి చేసిండు. పోయిన సంవత్సరం 2020-21 సంవత్సరం, ఇంకా ఈ సంవత్సరం పూర్తి లెక్క రాలేదు కాబట్టి, 2020-21 సంవత్సరానికి
ఆ పత్రిక ప్రభుత్వ పరంగా ప్రకటించింది 26610 కోట్ల రూపాయలు 2014-17 లో 3300 కోట్లు అయితే 2020-21 లో 26610 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ అంతకంటే ముందు సంవత్సరం 19-20 లో 20000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కూడా దాదాపు అంతే ఉండే ఆస్కారం ఉంది వారోత్సవంగా దేశంలో 24 గంటల నాణ్యమైనటువంటి కరెంటును సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిండు ప్రపంచంలోనే రైతాంగానికి రైతు బంధు రూపంలో రెండు పంటలు కలిపి 10000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పిండు వారోత్సవంగా రైతు చనిపోతే 10000 లోపటినే 5 లక్షల రూపాయలు విశ్లేషిస్తున్నామని చెప్పి రైతు బీమాని చెప్పి చెప్పిండు దాదాపు రైతు బంధు మీద 12-13 కోట్ల రూపాయలు రైతు బీమా మీద 12 కోట్ల 15 కోట్ల రూపాయలు కరెంటు సబ్సిడీ మీద ఒక 5 కోట్ల 6 కోట్ల రూపాయలు అంతేకాదు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కడితే సంవత్సరానికి ఇరిగేషన్ మీద దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు మనం అసలు రూపంలో వడ్డీ రూపంలో చెల్లిస్తా ఉన్నాం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వ్యవసాయం మీదనే నేను ప్రతి సంవత్సరం ఖర్చుపెట్టిన డబ్బు ఒక 30000 కోట్ల రూపాయల పైచిల్లు ఉంటుందని చెప్పి చెప్పిండు వారోత్సవంగా అన్న మాట ఏంటంటే ఈ రాష్ట్రం పురోగమించాలంటే గ్రామాలు బాగుపడకుండా రైతులు బాగుపడకుండా వ్యవసాయం బాగుపడకుండా సాధ్యం కాదని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా మన వ్యవసాయం మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థ కాబట్టి తొలగకుండా వెనకకుండా ఇవాళ స్థిరంగా నిలబడ్డ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏమైందో ఏం కథలు కానీ చాలా సాడ్ పార్ట్ బ్యాడ్ పార్ట్ ఏంటంటే నిన్నటిసారి వర్షాకాలం పంటప్పుడే రైతాంగాన్ని గందరగోళపరిచే పద్ధతిలో అయోమయపరిచే పద్ధతిలో మీరు వరి వేయకూడదని చెప్పి చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిండు దానివల్ల ఇంత నీచమైన నికృష్టమైన ఆలోచన అంటే ఒకనాడు నీళ్ళు లేక పంటలు ఎండిపోతే పడ రాసుకున్నాం మేము ఒకనాడు కరెంటు లేక కాలిపోయిన మూటల గురించి మేము మాట్లాడుతున్నాం కానీ వాళ్ళ కరెంటు ఉందని చెప్పి 24/7 ఉందని చెప్పి భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి చెరువులు కుంటలు కలకలాడుతున్నాయని చెప్పి వాగలు వంకలు పొరుగుతున్నాయని చెప్పి ప్రాజెక్టులలో కడుపులో నీళ్లున్నాయని చెప్పి నీళ్లు ఉన్నందుకు కూడా పంటలు వేయకుండా రైతుల కళ్ళలో మట్టి కొట్టి కన్నీళ్ళని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ కేసీఆర్ గారు ఇవాళ స్వయంగా మా దగ్గర మా హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కమలాపూర్ అనే చెరువు ఉంటుంది కమలాపూర్ చెరువు కింద అఫీషియల్ ఆయకట్టు 12 నుంచి 15 ఎకరాలు ఉంటుంది అన్అఫీషియల్గా ఒక 2000 పైచిలకు పంటలు పండుతాయి ఈసారి తూములు బంద్ చేశారు ఇవాళ తెలంగాణ పల్లెల్లో చెరువుల కింద సాగేటువంటి పంటలు అవుతున్నాయో పంటలు ఇవాళ ఏమి ఈసారి ఏ లేదు చివరికి ప్రాజెక్టుల కింద కూడా సకాలంలో నీళ్ళు ఇవ్వడం వీళ్ళు ఉంటాయా ఉండే అని చెప్పి డిమాండ్ చేస్తే ఎస్ఆర్పి ఎస్పీ కింద నీళ్ళు ఇచ్చింది తప్ప వీళ్ళు సకాలంలో నీళ్ళు ఇచ్చింది కాదు ఇదే ముఖ్యమంత్రి గారు మాకు చాలాసార్లు ఏం చెప్పిందంటే సీజన్ కొంత ప్రిఫార్మ్ చేసుకోవాలి చక్కగా ఉండి ముందే నీళ్ళు ఇచ్చుకోవాలి ముందే పంటలు తెచ్చుకోవాలి రాళ్ళవానకు ఖరాబ్ అయిపోతున్నాయని చెప్పి రాళ్ళవానకు పంటలు చేతికొస్తున్నాయని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈసారి మాత్రం నీళ్లు వదిలిపెట్టలే అంటే 32 లక్షల ఎకరాలు మాత్రమే ఈసారి సాగైందంటే అంటే కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి ఒక ఎస్ఆర్ఎఫ్పి కిందనే 20 లక్షల పైచిలు కొత్త ఆకట్టుందని చెప్పిన ముఖ్యమంత్రి భూగర్భతో బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి పవర్కు కొదరని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ చివరికి రెండో పంట కేవలం 30 లక్షల ఎకరాలు మాత్రమే వేసినంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన లేని విధానం వల్ల మతి తప్పిన విధానం వల్ల రైతాంగానికి జరిగినటువంటి నష్టం ఇవాళ వెలగట్టలేదు ఆ 30 లక్షల ఎకరాలు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 80 లక్షల మెట్టల పంట వచ్చే ఆస్కారం ఉందని చెప్పి అసెస్ చేశారు ఆ 80 లక్షల టన్నులలో కూడా మేల్ ఫిమేల్ పాడి కానీ ఓపీ పాడు కానీ ఒక 20 లక్షల టన్నుల వరకు వాళ్ళకే పోయేటువంటి ఆస్కారం ఉంది ఇంకొక 20 లక్షల మెట్టల ధాన్యం సన్నబడ్ల రూపంలో పోయేటట్టున్నది ఇక మిగిలితే 40 లక్షల మెట్టల పాడి చేతికొస్తాయని చెప్పి అంచనా వేశారు
అంటే ఎక్కడి కోటి లక్షల టన్నులు ఎక్కడి ఇవాళ 40 లక్షల టన్నులు మాత్రమే సేకరించాలి ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు పంజాబ్ తరా అంటున్నారు పంజాబ్ తరా ఏంటిది పంజాబ్ లో ఎఫ్సిఓ వాళ్ళ ఏజెన్సీల ద్వారా బాజప్తా వడ్లుకుంటది పర్మనెంట్ మండీలు ఉన్నాయి వాళ్ళకు పర్మనెంట్ సెటప్ ఉంది వాళ్ళకి వాళ్ళు కొంటారు కానీ మనకేమైంది మనం కూడా పంజాబ్ లాగానే ఆనాడు ఎఫ్సిఓ ఆధ్వర్యంలో మార్కెట్ కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు పాడి కొన్నది కానీ 2012లో మన ప్రభుత్వమే ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం మేము డిసెమినేట్ చేసుకుంటాం వడ్లు కొంటాం బియ్యం రూపంలో మీకు ఎఫ్సిఐకి ఇస్తామని చెప్పి డిసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టాన్ని అడాప్ట్ చేసుకున్నది కేంద్రంలో కూడా పైరల్ చేసుకున్నది ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నా విదేశాల మంత్రిగా ఉన్నటువంటి వారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఆయన మంత్రిగా ఈ రాష్ట్రంలో శ్రీధర్ బాబు గారు సివిల్ సప్లై మంత్రిగా ఉన్నారు 2012 నుంచి వెళ్ళి డీసీపీ పద్ధతులలో మాత్రమే గ్రామ గ్రామాన ఐక్యత సెంటర్లు పెట్టి మహిళా సంఘాల ద్వారా వడ్లను కొని రైస్ మిల్లర్కి ఇచ్చి రా రైస్ అయితే 60 కిలోల బియ్యాన్ని పారబైట్ రైస్ అయితే 60 కిలోల బియ్యాన్ని మనం తీసుకుంటా ఉన్నాం ఇది ఒక సిస్టమ్ ఇది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం నడుస్తామని పంజాబ్లో రెండో పంట ప్యాడి రాదు పంజాబ్లో రెండో పంట గోధుమలు వస్తాయి పంజాబ్ రాదు ఇంత అవగాహన ఇంత మిస్లీడ్ చేస్తున్నాయంటే దేశంలో ఉన్నటువంటి ప్రజానికనే కాకుండా తెలంగాణ ప్రజలను ఎట్లా గోల్మాల్ చేస్తున్నాయంటే తన వాగ్దాటి ద్వారా అబద్ధాలను కూడా గొప్పగా చెప్పగల నైపుణ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట చెప్తాడు నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారు పంజాబ్లో రెండో పంట వరి వేస్తారా గోధుమ వేస్తారా మీరు చెప్పండి ఇవాళ పంజాబ్ అనేక రాష్ట్రాల్లో అనేక రకాల ఈలింగ్ వస్తుంది పంజాబ్లో అక్కడ ఉన్నటువంటి ఫెర్టైల్ ల్యాండ్స్లో 100 కిలోల వడ్లను ఆడిస్తే మిల్లు 72 కిలోల బియ్యం వస్తాయి బెంగాల్లో కూడా 100 కిలోల ధాన్యాన్ని ఆడిస్తే 72 కింటాల బియ్యం వస్తాయి ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణలో 100 కిలోల ధాన్యాన్ని ఆడిస్తే 60 కిలోల బియ్యం వస్తాయి 67 కేజీస్ వస్తాయి ఆ 67 కేజీస్లో కూడా 100% గింత అని ఫార్బాలేదు గింత అని మనం మీకు అన్ని లెక్కలు ఇచ్చి చెప్పినాం ఇవాళ సింపుల్గా ఏంటంటే మిల్లెట్తో మీటింగ్ పెట్టండి 2020లో మిల్లెట్తో మీటింగ్ పెట్టండి మనం పంట పెరుగుతూ ఉంది మరి ఎట్లా మనం ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళ మిల్లలు ఒక ప్రతిమాన పెట్టింది అయ్యా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సింగిల్ పైసా కూడా రైస్ మిల్లలకు వాళ్లకు ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సబ్సిడీ ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా మిషనరీ కోసం సబ్సిడీ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అతడ ద్వారా ఒక మిల్లు కనుక ఎస్టాబ్లిష్ చేస్తే 2 కోట్ల రూపాయల సబ్సిడీ ఉంది అన్ని కలిపితే కానీ రాష్ట్ర ప్రభుత్వం 15% సబ్సిడీ ఉన్నప్పటికీ కూడా ఒక సింగిల్ పైసా ఇవ్వలేదు మీరు కనుక ప్యాడీ వాల్యూమ్ పెరుగుతుందని కనుక మీరు భావిస్తే మీరు క్లస్టర్ రూపంలో మిల్లు ఎస్టాబ్లిష్ చేయండి మాకు సబ్సిడీ సకాలం ఇవ్వండి మాకు భూములు అలకేట్ చేయండి కొంత కరెంట్ సబ్సిడీ ఇవ్వండి వాటికి నీళ్లు కూడా సప్లై చేయమని చెప్పి వాళ్ళు కోరిండ్రు ఏ ఆగమేఘాలమే చేస్తా అని చెప్పిండు 2020లో మీటింగ్ పెడితే ఇవాటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మిల్లు కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు భూమి అలకేట్ చేసింది కానీ కరెంటు సబ్సిడీ ఇచ్చింది కానీ లేదు ఇవాళ 900 ఫార్మల్ రైస్ మిల్లు రాష్ట్రంలో ఉన్నాయి 2400 వారస మిల్లు ఇక్కడ ఉన్నాయి గదో మిల్లులు పాత మిల్లులు ఉన్నాయి తప్ప కొత్త టెక్నాలజీ కానీ కొత్త మిల్లులు కానీ కొత్త కెపాసిటీ పెంచుకోవడం కానీ ఇప్పటిదాకా జరగలే అంటే నిమ్మకు నీరెత్తినట్టుగా రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడేలు వాయించినట్టుగా ఇవాళ పంట రత్నం తెలిసి కూడా వ్యవసాయ జీవనాధారం అని తెలిసి కూడా కనీసం ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఏ రైస్ను పండించాలి ఇవన్నీ లేవు రైస్ మిల్లుల సలహా ఇచ్చి నేను కూడా అన్నాడు ఆ సభలో ఉన్నా నేను రైస్ మిల్లు స్వయంగా సార్ సన్న వడ్డు కనుక పండిస్తే మీ గవర్నమెంట్ కొనాల్సి అక్కర్లేదు నేనే 100 రూపాయలు 200 రూపాయలు ఎక్కువ పెట్టి కొని మేము ఎక్స్పోర్ట్ చేసుకుంటామని చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి వాళ్ళు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లల్లో స్వయంగా వాళ్ళ సీడ్ ఇచ్చి మాకు కావాల్సిన సీడ్ గిరి మీరు పండించండి మీరు పండిస్తే ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తారు 200 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి పండించింది సార్ అక్కడ ఒక్క గింజ కూడా బయటికి పోదు అనేక సందర్భాల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏపీలో ఉన్నటువంటి కొన్ని మిల్లులు ఉన్నాయి ఒక గంటకు 130 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి మిల్లులు ఉన్నాయి కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు కానీ మహారాష్ట్ర వాళ్ళు కానీ కోపర కొయ్యంలో పచ్చివట్ల కొనుక్కపోతున్నాయి సార్ ఇక్కడ గంట డిమాండ్ ఉంది అని చెప్పి చెప్పిండు
Kane mukhya menteri gara matram, usah sanawat leh antar, usah sanawat dua antar. Iya unta analog cipta menteri, makasih leh dokter lu. Iya la ekbas kreatif India Telangana, itu potri ranggari kender Hindu Telangana. Walau kan itu pada ini versi mirar pun tawur bawa nanti versi am, nukar bawa nanti versi am, parang bawa nanti versi am, makasih leh bawa nanti, terus leh bawa nanti versi am. Iya la walau ku padam di bandar rupa apa pelicil kuno nanti makasih leh darah. Iwala MSP kan itu kuda, irwala bandar bepala poultry farm itu kan skor dua di sini betul iwala. Walau tawur doktele itu, param doktele itu, lokal doktele itu, iwala Telangana lo poultry industry kita goppo bandi ini karena subsidi tangan cepatnya mukjiam dikaruh. Iwala wari alat cila bala makal bawa bentengnya lebih pote irwala bandar bepala kuda makal dulu perisicin. Ini gadeko alat cina, potoko prakarna. Nih berapa putin deh, gopa ancol ini cesta, ibalah lakshala aja mandi Telangana rai tulah usul tagul tundi. Rai tulah nih ada apa di jinin cepat di poti farmal usul tagul tundi. Ibalah rice mila nih bat mila batke tundi, hamadilu, transportu, itu kudel ini pun dia. Wewasan wewasan orang nggak undur, wewasan transport samanam itu di, wewasan amal samanam itu di, wewasan industri samanam itu di, wewasan poti orang nggak samanam itu di. Ukuran yang pada alukan berbuat kerjanya, wewasta ini, ini adalah matlam kudel jenis, debat jenis, rayatla kalau le mati kuti, cewek ini gaya ketukoni, ini adalah kendera pemerintah muda danal jenis, BJP naiklah muda dalil jenis ini, niche mana dana ki, ini adalah terlebih pun kesiar garu, ini kamaristan mana pelajaru, ini adalah ekkadi bena kuda, ini puri bena, ini jilalah bena pelajar kuda, kendera pemerintah apa malah cewek ini lembu malu, berapa rezep tanru. Upur dia madu, telur dia betaman itu lalu. Ide peristiwa madu pelajar oste, madu pelajar mana mukjiam itu baru, baru internet mula itu meeting berikan. Ayah, rendah pantangan ke rara istiwa lantai mukjiam nasta nasta dulu. Walau kau dia pun. Ayah, padaan nara kilo lalu baru kau lokal alau jas tu lalu. Ungkap padaan nara kilo lalu lokal ekpa alau jendi main jas kunda. Dan kini walau matar kau ni, rendah bandar ya baru pal kintal ki. Dengan mana abu rupal kita ni, ini mana cipta tuh, walau sedih lain tuh, ada pakar asal lo, cetis galak orang tuh sedih jenis kau, ni mana jepun pas meter malu galak jepun, marbak gerak koda, nukal ento abis zero value kado, nukal koda pada abu rupal, ya pandan rupal kilo botol nukal, ini ada pandan rupal kilo biaya itu, pandan rupal kilo nukal botol, variasi different cost, pandan rupal matra men, ungkapan pandan kilo nukal cost yang kuna koda. Yang senjelo pandai tentu badlak ko padikiran nukal ikut cina perikuda kintal ki, wander upal, walau mana mila lari gitu, sir bayi terasa ikhlas istawa naru, mir bodoh makor nana upal nela upal iwan cepindo, nuda depe upal nuda depe upal ista ipo dani, nala bawa raksa danlap gani kaman leka kerde, nuda depe upal cepna, nuda depe upal cepna, oka padia nalu, oka arwan nene be kotor upal iwan kotor upal itu. Nupai roda kotor upalu kerjut bete ira cello rosa rangan ki, ukur edo bandar kotor, ini bandar kotor, wii kotor, rice mineral tu matter koni, ini ekor aja lokal kimi kau tu kampanjat sesa banjat pegan ka agreement kurus kunte ini sama sesa pariskara mai tet, kani mukjy menteri gardi adikadu, mukjy menteri gardi katain nanti, tanah kalakinda bumi kajili potun duga bati, praja ciptrunya praja ini kau cikotun duga bati. Tanah matlah patlah, gawuran lembab bati, walaupun cepet ani mosaan je perak adanya juga bati, di muncul driver cerdan ki, kereta mereka usukur peran ki, ini danal bati, wadu kontrol je cepet tu. Mekanik ki presmi tu lembur kuda, memun, kendera pembetul, rasa pembetul tu korresponden je itu, alatan lembur kuda mek beritam WhatsApp lola. Mereka aku sese curang dah bani. Telangana pembetul, ini rasa ni, kendera pembetul, ini saman je pun, mereka kuda rasa ni. Ini simple issue. Ini lepas gaya kotor rupa ala dapat orang berbanding isu. Orang ini negara kita dikulai kebote, ini gaya kotor pete, satta lek bote, atkan ke kunci bote, kerja bote itu matar kuat. Ayam apa peristiwa kita lakukan ni? Memandang adakah jadi peristiwa? Memukapur richard sister dan kundam, sampai kalau jas cuman kundam, mak diwal desi mana lalu sih diwal walan cip cip kuat. Kami ini bala ni gatapre je puna malu je puna. Kotor monte mami dengko. Kota monte kena bantu membelah aku, kani kota monte mara itu usul posko aku. Raya mana yang bapa jadi itu?
Karu wacin di patel pandai pada mandi wani, anu undi kuda pandai lepunda nasin jesi mukim mandi kar. This is first time. Raitu lu okor sari nilu, okor sari bunda kapi da mosko bai kapar kuda pandai le. Tarka da mosko kapar kuda raitu lu. Kila da kapar padi, pai bila lepkor kapar kuda raitu lu. Kan kalamundu bai lal nilu ndi, kalamundu selal nilu ndi, na kapala pun cari pulu, ipari matar padi stai wadi. Mau gue pergi pulu curan di, okai kara kuda pandai wai le. Gue bami jesi pani. Ini kalau kerabat telinga, email lalu, mantra kau itu lalu, pada orang kawal kau cuma ikhani, bahasa lekap batik lalu. Ini malu demand jossenna, bentene, ibarat kendera babutan, already billion kontan jepur RS kontan lalu kiper ke chipin di kawat ti, mere besi orang kau ini mere kendera itu polisi orang ini pade, villa, mere ini center lopan jossenu, entah panca waktu bi, itu kontan lalu payah keru, munda lalu munda untad. Kami belum meeting berita pole. Ini malah itu na, wakar orang itu anni kendera orang itu nari jastu na, kendera orang itu konsep tu jastu na, kendera orang itu jastu ni jastu na, telangga na itu ni naik pelik ada, telangga na itu ni pelik ada, mana istirahat mana pension lu, orang rasa ni ya kunda ikar gopur, anda kene, lukia mandi garu taksan me, mana dapat orang itu susko, kami marai pelik jiwitan tu celaga da marak suna. Ipet ke mara itu kalau lo mati kotlo, panca lo panca kuda jelas lo, biasa orang ni kuda jelas lo, dia bupur bercerai berdua tu pada malah telon, kerja cerai pada ni otlo panca tuan, bagian itu kalau mungkin cuci jalan lagi, kalau tu mukti menteri ya, ibala, bentene kuda kuda pernah mencari, lepas itu nak cahaya itu lo, telangga ana pada ni kalau kik cawapan ni cepi, ni nak kalau kalau mencari ni kalau cahaya itu lo, ni tapukon tanjap tapukon tapa. Nuruk garisan susutin si, pramata cicu beti, ibarat badan jenis si, allah kalau jenis itu ni, adikal ni kelihatan, prajalah peranan ni, prajalah ni kapal asal kami sah kerja orang muntah ni, line orang kapal asal kerja orang ni muntah ni, ni nama ML orang betul tu jenis tu, tu ni jenis apa ni, ibarat kerana cahaya tu berjalan, berjalan ni jangan gara, baca cahaya tu berjalan, berjalan ni jangan gara, doktor kami ni lalu ni, kerana berjalan tu berada bahasa orang gara. Dalam tak kalender meter lembaga kerana di mana cepat dapat jalan jasa nama bahasa orang ada. Dalam tak kalender lo, cikat ke makutu nama bahasa orang ada. Sehingga ikut anda niu pensiun bus charge lo beri rakunda, niu pensiun electricity charge lo beri rakunda, niu dalam tak kalender kerja jasa kerana tu beri rakunda. Dalam ni lo perlu utamakan juga kunda. Niu orang itu, dengan orang apa, niu orang itu kender itu mera ikhlas jas kuda boleh, pada kerja macam ni dah. Cakap apa? Cewa meka, itar cilera panjang jasnatga bahvis tu nukamati. Ini manchipadil kau, ipper kaya na, ni demand jasnatga, taksamun ay, wadla kono kono sentalu open jayalani. Leda, ni cewa meka pada satta lek pada tapko alin cepu ni demand jasnat. Orang cila high tech mukimendri garu, anubhavu na mukimendri garu, rajdhal skunda debbalak kudalein cepre mukimendri garu, ane putte indralam cethulna mukimendri garu, itlari samase cicikalo pariskrin ceh sattavu na mukimendri garu, ini unen kudan leh, unen matar tu gawat ni namu tu na. Ini mik samajar amniyo. Mutton is the maru, apa dia perlu bermata ni, library dorang tegani. Mee paper, mee paper licin ni.
ఈ పేపర్ రాసి వరి వేయడం అంటే ఉరి వేసుకోవడమే వడ్లు కొనం వారు చెప్పిన ప్రెస్ మీటు సాగుకు కోత మున్నచ్చినటువంటిది ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా ఎందుకు రాద్దాంతం చేస్తున్నావు ఇవన్నీ ఇవన్నీ వారు మీరు వారి గతంలో ఇట్లాంటి విషయాల మీద ఏం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడారు అన్ని తీయండి మీరు మీరు సరే తీస్తలేరు రాస్తలేరు కూడా చక్కగా ప్రజలకు అర్థం కాదు కదా ఇంత పెద్ద ఇష్యూ ఇది 54 లక్షల కుటుంబాల సమైనటువంటి అంశం కోటి మంది పైన ఉన్నటువంటి అంశం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముడిపడిన అంశం పల్లెల జీవన విధానానికి దర్పం పెట్టే అంశం ఇంత పెద్ద అంశంలో మనం కూడా రాకపోతే తెలవాలి కదా ఎవరిందో నిజమైందో తెలవాలి ధర్మమైందో తెలవాలి వాస్తవమైందో తెలవాలి కదా ఇది కూడా వాళ్ళు రాసింది మీకు వాట్సాప్లో పెడతా నమస్తే తెలంగాణ 2004 నుంచి ఉన్నది 2021 వరకు ఉన్నది ఇది ఒక షీట్ కూడా ఇస్తాను ఒకవేళ ఇప్పుడు ఈ సెకండ్ పంట కనుక కొన్ని బియ్యం చేస్తే ఎంత నష్టం వస్తాయని ఒక షీట్ షీట్ కూడా వర్కౌట్ చేసిండు మిల్లర్లు వర్కౌట్ చేసి మేము కూడా వర్కౌట్ చేసాం ఉందనే కదా ఇష్యూ తన ప్రభుత్వ పరంగా మొత్తం విఫలమైన తర్వాత తాను ఇవాళ 24/7 కరెంట్ ఇవ్వలేకపోతుండే మీకు తెలుసు మీరు పల్లెలు ఎంక్వైరీ చేయండి ఇవాళ నాణ్యమైన కరెంటు 24 గంటలు వ్యవసాయానికి ఇస్తలేడు మళ్ళీ అదే పొద్దు పొద్దుల కరెంట్ ఇస్తే అందరు కలిసి ఒకేసారి మోటార్లు వేసుకుంటే మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు పూలిపోతున్నాయి ఇది బయటికి రావద్దు నెంబర్ 2 కరెంటు ఛార్జీలు పెంచిండు ఆ డిస్కంలు అంతా కూడా దివాలు తీసినాయి కరెంటు ఎవరు కొందా కొందామంటే ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ అందుకని కరెంటు ఛార్జీలు పెంచిండు బస్ ఛార్జీలు పెరిగినాయి రైతులలో ఈ అయోమయం వల్ల పంటలన్నీ కూడా పంటలు వేయక మొత్తం నీళ్లు కళ్ళ ముందు ఉండి కూడా పంటలు వేయకేయాలి అల్లాడుతున్నారు ఆ కోపం ఇవాళ బయటికి రాకుండా చేయాలి ఇవన్నీ రాకుండా చేయాలంటే ఏం చేయాలి అటెన్షన్ డైవర్ట్ చేయాలి ప్రజల మూడు డైవర్ట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఎగదోయడం కోసం చేస్తున్న నీచమైన ప్రయత్నమే ఇది తప్ప లేదు డబ్బుల ఇష్యూ కాదు ఈ వడ్ల ఇష్యూ కాదు దీనికి సంబంధం లేదు మీరు ఒకసారి చూడండి 6000 నుంచి 7000 మెగావాట్ల కెపాసిటీ ఉన్న తెలంగాణ ఇవాళ 17000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తిని పెంచుకుందని చెప్పి వాళ్ళ లెక్కలు మీరు చూడండి కదా ఎప్పుడైనా దేశంలో ఏ రాష్ట్రం ప్రొడ్యూస్ చేయనంత కరెంటును అతి తక్కువ కాలంలో ప్రొడ్యూస్ చేసిన రాష్ట్రం తెలంగాణ 24000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రం తెలంగాణ అవసరమైతే ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే కెపాసిటీ కలిగిన రాష్ట్రం తెలంగాణ ఇవన్నీ నేను చెప్పినా కాదు వారు చెప్పినవి మీరు వినండి ఎప్పుడైనా ఇవాళ 17000 మెగావాట్స్ పవర్ ఉత్పత్తి అని చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి ఇవాళ 17000 మెగావాట్లకు నిన్న పవర్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ చూసిన ఎంత వచ్చినా వారంటే 24/7 పవర్ సప్లై చేస్తున్నప్పుడు ఒకసారి చూడండి మీరు పోయి చూడండి ఒకసారి ఊర్లలో నేను చెప్పేది అన్ని కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు చెప్పుకున్న బాధలు తప్ప నా సొంత కవిత్వం కాదు ఇది ఒక మాట చెప్పన్నా గుమ్మిల వడ్లు గుమ్మిలే ఉండాలి పిల్లలు మాత్రం గొప్పగా ఉండాలని ఒక సామెత ఉంటుంది పైసలు కేటాయించకుండా దవాఖాలు బాగుపడతాయా నేను దాన్ని చేసిన మనిషిగా చెప్తున్నా నేను కేటాయింపులు 7500 కోట్ల నుంచి నాకు తెలిసి 5500 కోట్లు నేను మన లాస్ట్ ఇయర్ 7500 కోట్ల నుంచి 5500 కోట్లకు తగ్గింది బడ్జెట్ పెరిగేలా తగ్గింది నాకు తెలిసి ఇప్పుడు కూడా అదే ఉంటుంది మందుల్లో ఏ దవాఖాన్ల మందులు లేవు అందులో పనిచేసే శానిటరీ వర్కర్స్ జీతాలు సక్కగా లేవు అందులో పనిచేసే స్టాఫ్ ప్యాటర్న్ రేషియో పేషెంట్ రేషియో ఉంటుంది కదా అది సక్కగా లేదు హైజీనిక్ లేదు మెయింటెనెన్స్ లేదు ఇలా ఒక్కరోజు అవుతుంది కాదు ఇది ఇట్లా నేను ఇట్లా చిటికలేస్తా చేస్తా అని చెప్పి అంటుంటే చూసా మంత్రి గారు అది చిటికలెత్తే కాదు తన వేసు డబ్బులు ఇస్తే అవుతుంది అది డబ్బులు ఇస్తే మందులు అవుతాయి డబ్బులు ఇస్తే ఎక్విప్మెంట్ అవుతుంది డబ్బులు ఇస్తే వర్కర్స్ వస్తారు
డబ్బులు ఇస్తే చీకటి గుహాలు పోతాయి, డబ్బులు ఇస్తే వెలుతురు వస్తుంది, డబ్బులు ఇస్తే అది బాగుపడుతుంది. డబ్బులు లేకుండా ఇవన్నీ చేస్తాడే ఏమైనా ఈయన మంత్రికుడు ఆయనేమైనా? వైఫల్యం ప్రభుత్వాన్ని, వైఫల్యం డాక్టర్ని కాదు, వైఫల్యం సూపరింటెండెంట్ కాదు. తప్పు ఒకటి చేస్తాడు శిక్ష కూడా అనుభవిస్తాడు. తప్పు చేస్తుంది కేసీఆర్ గారు డబ్బులు లేకుండా, తప్పు చేస్తుంది ఫైనాన్స్ మంత్రి గారు, తప్పు చేస్తుంది ఆరోగ్య మంత్రి గారు, కానీ శిక్ష మాత్రం సూపరింటెండెంట్ పడుతుంది. అందుకని డాక్టర్లు అంతా కూడా అనుకుంటారు దీంట్లో పని చేసి దిక్కు వాళ్ళ పని సరిపడిగా పోయి బయట వేసుకుందాం బాగా అనే స్థాయికి వచ్చిండ్రు. ఈ బాధ భరించలేం మనం, ఈ ప్రెషర్ మోయలేం మనం అనే స్థాయికి వచ్చిండ్రు. ధాన్యాగారంగా పేరొందినటువంటి తెలంగాణ రాష్ట్రం స్వయంగా ముఖ్యమంత్రి గారే కోటి ఎకరాలకు నీరిస్తాం, కోటి ఎకరాల మాగాణిని చేస్తాం, దేశంలో అన్ని రాష్ట్రాలు బియ్యాన్ని ఎంత అందించినాయో ఒక్క తెలంగాణ రాష్ట్రమే అంత అందించిందని చెప్పి గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు దానికి విరుద్ధంగా ఈరోజు కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో వడ్ల కొనుగోలు ప్రారంభమైతే కోతలకు సిద్ధపడ్డటువంటి తెలంగాణ రైతులు మాత్రం కళ్ళల్లో నీళ్లు చూలు తిరుగుతున్నాయి. ఏమవుతుందో ఒక అనే ఒక ఆందోళన మాత్రం తెలంగాణ రైతాన్ని వెంటాడుతూ ఉంది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని, మీరు చెప్పిన మాటలు, మీరు ఇచ్చిన ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లు నేను గుర్తు చేస్తూ ఉన్నా. 27 మార్చి 2020 ప్రతి పంటకు నీరిస్తాం, అంటే వర్షాకాలం పంటకైనా ఎండాకాలం పంటకైనా ఏ పంట వేసుకున్నా అది మొక్క పంట అయినా పత్తి పంట అయినా అది వరి పంట అయినా నీళ్లు అందిస్తామని చెప్పి ప్రకటించిన వారు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే రోజు ప్రతి గింజను, ప్రతి పంటను కొంటాం, కందును సేకరించినాం, మొక్కజొన్న కొన్నాం, వరిని కొంటున్నాం, దేశంలో ప్రతి పంటను ప్రతి గింజను కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి స్వయంగా ప్రకటించిన వ్యక్తి కూడా కేసీఆర్ గారే. అదే కేసీఆర్ గారు మార్చి 30 నాడు సాగర్, నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఐకేపీ సెంటర్లు